మన తెలంగాణ ఫైర్ బ్రాండ్ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా గట్టి చప్పట్లతో. ఇంద్రవెల్లిలో మొదలైనటువంటి దళిత గిరిజన ఆదివాసీ ఆత్మగౌరవ పోరాట కార్యక్రమం మరి ఈ రోజుతో రెండో రోజుగా కొనసాగుతున్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు శ్రీ రేవంత్ రెడ్డి గారి యొక్క దీక్ష ముచ్చటగా మూడు చింతలపల్లిలో మరి కొనసాగుతూ ఉంది. ఇక్కడికి విచ్చేసినటువంటి అక్కలకు అన్నలకు, వేదికలను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున దళిత గిరిజన ఆదివాసీ ఆత్మ దండోరా ఉద్యమాభివందనాలను తెలియజేస్తా ఉన్నాను. మాట్లాడుతుంటే కూర్చోండి. ఇవాళ ఈ మూడు చింతల పల్లినే మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఎంచుకున్నారంటే, మూడు చింతల పల్లిని దత్తత తీసుకొని తన ఫామ్ హౌస్ కోసం లేదా యాదగిరిగుట్టకు ఫామ్ హౌస్కు ఎట్లా పోవాలి, అక్కడి నుంచి ఏమన్నా ధనాలు ధాన్యాలు వస్తే ఫామ్ హౌస్కు దేవుడి దగ్గర నుంచి ఎట్లా లాక్కోవాలో, మార్గం మధ్యలో ఉన్నటువంటి మూడు చింతల పల్లిని అడ్డాగా పెట్టుకుందామని దత్తత తీసుకున్నాడు తప్ప ఈ గ్రామంలో చేసింది ఏమీ లేదు. కోట్ల ప్రకటనలు తప్ప మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కూడా ఏది లేదు. ఇవాళ మేము కేసీఆర్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు ఇప్పుడు రాజుల కాలంలో రాచరికపు పోకడతో రాజులాగా ఫీల్ అవుతున్నారు. ఆనాడు రాజుల కాలంలో కళాకారులు కవులు మరి భజనలు చేస్తుంటే ఆహా ఓహో అనే వినసొంపుగా కచేరీలు చేసేది ఆ రోజు రాజులు రాజ్యాలు. ఈరోజు మరి మీ గడీల దగ్గర కాపలా ఉండే బానిసలు అసెంబ్లీలో బయట చెక్క భజన చేస్తూ ఉంటే మీకు వినసొంపుగానే ఉంది. కానీ వాస్తవ పరిస్థితి ఏందో, ఈరోజు తెలంగాణలో మీ పరిపాలన వచ్చిన తర్వాత దళిత గిరిజనుల ఆదివాసుల యొక్క మరి సమస్యలేందో బయటికి తీసుకురావడం కోసం, చైతన్యాన్ని ఇవ్వడం కోసం, అదేవిధంగా మీ యొక్క దురహంకారపు బుద్ధిని బయట పెట్టి వంగబెట్టి గుద్దడం కోసం ఈరోజు ఈ యొక్క ఆత్మగౌరవ దండోర యాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దీక్షలు ఎందుకు అని అంటున్నారు, ఇప్పుడే నా సోదరి మణి గురించి చెప్పిర్రు. మరి కొప్పుల గ్రామం కీర్తిపల్లి మండలం ప్రీతి రేప్ గురించి, ఇలాంటి దుర్మార్గాలను అడ్డుకోవడం కోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఈనాడు కూడా లాకప్ డెత్తుల పేరుతోటి ఒక దళిత మహిళ మరియమ్మను అత్యంత దారుణంగా పోలీసు వాళ్ళు చంపిన దాన్ని, అలాంటి ఘటనలు నిరసిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. ఈరోజు దళిత సీఎం చేస్తానని వారి ముఖం పెట్టుకొని ఓట్లాడుకొని మీరే సీఎం అవ్వడం మరి నేను మాట తప్పను కానీ తలకాయ నరుక్కుంటా అన్నారు. మీరు ఎలా మోసం చేస్తారో మీ మోసకారి విధానాలను ఎండగట్టడం కోసం, ప్రజలకు తెలియచేయడం కోసం ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. మరి సీఎం ఇవ్వలేదు, కనీసం డిప్యూటీ సీఎం నన్ను ఇచ్చిరని కొన్ని రోజులు సంతోషపడ్డారు దళితులు బిడ్డలు. కానీ 6 నెలలకు ఒక డిప్యూటీ సీఎంను మార్చి మీరు ఉండకూడదు, మీరు ఊరికి అంటరాని వాళ్ళు, మీరు ఈ పదవులకు పనికిరారనే విధంగా 2 డిప్యూటీ సీఎంలను, దళిత డిప్యూటీ సీఎంలను అత్యంత దారుణంగా అవమానకరంగా 6 నెలలకొకసారి మార్చినటువంటి మీ కుహాన బుద్ధిని, మీ దుర్మార్గపు ఆలోచనను, మీ దౌర్భాగ్యపు విధానాలను ఎండగట్టడం కోసం ఇక్కడ ఈ దీక్ష చేస్తూ ఉన్నాడు. 3 ఎకరాలు ఇస్తా, మిమ్మల్ని ఆశామలం చేస్తా అని మోసం చేసినటువంటి మీ మోసపూరిత విధానాలను ఎండగట్టడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నారు. 3 ఎకరాలను పక్కన పెట్టి మరి వాళ్ళ 10 లక్షల పేరుతోటి ప్రజలలో ఒక కొత్త డ్రామాకు
ముందుకు తెరలేపినందుకు నీ డ్రామా ఒక హుజరాబాద్ లోనే కాదు, ఇవాళ అక్కడ ప్రజలు కూడా ఈ 10 లక్షలు మా హక్కు, మేము తీసుకుంటాం, మాకు నచ్చిన వాళ్ళకు ఓటేస్తామని చెప్తున్నారు. అదే చైతన్యం తోటి రాష్ట్రమంతా దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బీసీలకు, మైనార్టీలకు, మహిళలకు, పేద వర్గాలకు అందరిని కూడా ఈ రాష్ట్ర సంపద పంచాలి. ఇవాళ నువ్వు కాదు, కార్పొరేట్ కంపెనీల దగ్గర కమిషన్లు తీసుకొని నువ్వు నీ కుటుంబం బాగు కోసం కాదు, ఈ దళిత పథకం అందరికీ వర్తింప చేయాలని ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. గిరిజనులకు ఆ రోజు సోనియమ్మ గారు ఆదివాసీ హఠవీ హక్కుల చట్టం తెస్తే, ఇవాళ అడవుల పేరుతోటి వందలాది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు దారాదత్తం చేయడం కోసం, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడం కోసం, పేదోళ్ళ భూములను గుంజుకుంటూ ఇవాళ మా భూముల్లో, పోడు భూముల్లో మొక్కలు పెడుతున్నటువంటి నీ దుర్మార్గపు విధానాలను ఎండగట్టడం కోసం ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఇవాళ ఇందిరాగాంధీ గారు ఇదే హైదరాబాద్ చుట్టుపక్కల ఎంతోమంది దళిత గిరిజనులకు లక్షలాది ఎకరాల భూములు పంచితే, ఆ భూములను నయాన భయాన బెదిరించి నువ్వు లాక్కొని కార్పొరేట్ కంపెనీలతోటి కుమ్మక్కాయ్ కోట్లాది రూపాయలు కమిషన్లతోటి అమ్ముకుంటున్న విధానాన్ని ఎండగట్టడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉన్నారు. అడవి బిడ్డలను, పోడు భూములను లాక్కునే పేరుతోటి ఇవాళ మీరు చెట్ల కట్టేసినటువంటి విధానాలను బయట పెట్టడం కోసం ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎస్సీ ఎస్టీల సప్లాన్ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తే, ఓ నేను స్పెషల్ డెవలప్ చేస్తా అని 7 ఏళ్లలో ఒక్క పథకం కూడా ఈ దళిత గిరిజన ఆదివాసీ బిడ్డలకు నువ్వు ఇవ్వనటువంటి నీ యొక్క అణచివేత ధోరణిని ఎండగడుతూ మరి ఈ యొక్క స్పెషల్ డెవలప్మెంట్ ఫండును పక్కదారి పట్టిస్తున్నటువంటి తీరును ఎండగట్టడం కోసం ఇక్కడ దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ వస్తే ప్రతి ఇంటికి ఉద్యోగం అన్నావు, కానీ ఉద్యోగాలు ఒక్కటి కూడా ఇవ్వలే. దళితుల గిరిజనుల ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 30,000 పైగా ఖాళీగా ఉన్నాయి. 3 పోస్టులను కూడా నువ్వు 7 ఏళ్లలో భర్తీ చేయలే. ఆ 30,000 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఈ యొక్క దీక్ష చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులలో ఉన్నటువంటి ప్రమోషన్లను ఇవ్వకుండా పక్కదారి పట్టిస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ మరి ఉద్యోగ ప్రమోషన్లు ఇవ్వాలని చేస్తూ ఉన్నాడు. ఐటీడీఏలు ఒకప్పుడు కలకల్లాడినాయి. ఏజెన్సీ డిఎస్సీలు గత ప్రభుత్వాలలో ప్రతి సంవత్సరం డిఎస్సీ ఉండేది, ఏజెన్సీ డిఎస్సీలు ఉండేది, ప్రతి సంవత్సరం టీచర్స్ నియామకం ఉండేది. ఇవాళ దళిత గిరిజనులను, వెనుకబడ్డ ప్రజలను, బహుజనులను, బడుగు బలహీన వర్గాలను, గొర్రెలను, మేపలను మేపించి మరి గడికి ఇచ్చేటువంటి సంస్కృతి ఉండేది ఒకప్పుడు. తెలంగాణ పునర్నిర్మాణం పేరుతోటి ఆ సంస్కృతికి తెరలేపి ఇవాళ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలకు దూరంగా, విద్యకు దూరంగా చేస్తున్నటువంటి నీ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఈ దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ ఆలోచించండి, దళిత గిరిజన దండోర అన్న తర్వాత నీకు దళితులు గుర్తుకొచ్చారు, దళిత గిరిజన ఆదివాసీ దండోర ఇంద్రవల్లి పోరాటం తర్వాత నీకు ఇవాళ ప్రగతి భవన్లో మొట్టమొదటిసారి ఒక దళిత ఐఏఎస్ అధికారికి ప్రవేశం దొరికింది. రేవంత్ రెడ్డి గారు, మరి ఇంటెలిజెన్స్ అధికారి నీ కుటుంబాన్ని, నీ చుట్టపలను రిటైర్డ్ అయినాక కూడా పెట్టుకున్న తర్వాత దాన్ని ఎలుగెత్తి చాటితే ఇవ్వాలని ఒక దళిత అధికారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ అధికారిగా పెట్టినావు. అందుకనే ప్రజలారా, ఈ ప్రభుత్వం ఏది కూడా మనకు వట్టిగా ఇవ్వదు. మెడలు వంచాలే, పోరాటం చేయాలే, నిలదీయాలే, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలే, ఈ ప్రభుత్వాన్ని ఓడించాలే. ఇవాళ అప్పుడే మనకు ఆత్మగౌరవం ఉంటుంది. అందుకోసం ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కాంగ్రెస్ పార్టీ జెండా తెలంగాణ మీద ఎగరబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ మహిళల మీద అత్యాచారాలు ఇప్పుడే చూసినాం, దళితుల మీద పరువు హత్యలు, ఒక మధుకర్ మీద దాడి, మరొక మరియమ్మ మీద దాడి. అదేవిధంగా ఇవాళ డెవలప్మెంట్ ఫండ్ అనేది కూడా పక్కదారి పట్టించి
మరి పబ్బం గడుపుకుంటూ ఓట్ల పథకాలు కాదు జీవితాలను మార్చే విధానాలు ప్రభుత్వాలు ఉండాలని రేవంత్ రెడ్డి గారు దీక్ష చేస్తూ ఉన్నాడు. ఎక్కడ ఓటుంటే అక్కడ, ఎక్కడ రాజకీయం అవసరం ఉంటే అక్కడ మరి పోయి మాయమాటలు కాదు వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాడు. అందరూ గమనించండి, అందరూ ఆదరించండి, అందరినీ కోరుతా ఉన్నాం. నిన్న మొన్న కొన్ని టీవీ ఛానల్ కావచ్చు, లేకుంటే గుమస్తా తెలంగాణ పేపర్ కావచ్చు, నన్ను నా రాజకీయ జీవితాన్ని కూడా శంకించే విధంగా, ఇవాళ గత 15 సంవత్సరాలుగా నాకు రాజకీయ జీవితం ఇచ్చినందుకు తెలుగుదేశం అధినేత నాకు నేను రాఖీ కడితే దాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయంలోకి తీస్తా ఉన్నారు. నిన్న గట్టలే నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి అన్నాక గట్టలే 15 ఏళ్ళుగా కడతా ఉన్నాం. పార్టీ మారినందుకో, ప్రాంతం వేరైనందుకో, లేదా బాబు గారు సీఎం కానందుకో నేను కట్టకుండా ఉండాలని ఉండలేదు. కేవలం ఒక వ్యక్తిగా ఉండేటువంటి పరిచయాలు, సమాజంలో మరి ఒక బంధాలు అనుబంధాలు, ఈసారి రాకి నేను 3 రోజులు చేసినాం, దాదాపుగా 500 మందికి కట్టిన, సిఆర్పి జవాన్లకు కట్టినాం, ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు. ఇవాళ రాఖీని కూడా రాజకీయం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు నన్ను బానిసానో లేకుంటే ఇంకోటో అని అంటే ఖబర్దార్ బిడ్డ, ఇవాళ స్వయం పాలన కోసం ఆ రోజు కాకతీయులనే ఎదిరించినటువంటి సమ్మక్క సారక్క వీర వనితల వారసత్వంరా మాది, మమ్మల్ని బానిసలనే అనేటువంటి దుర్మార్గుడు నీ బానిసత్వానికి వ్యతిరేకంగా, మీ దొరతనాలకు వ్యతిరేకంగా ఇక్కడే మా నాయకుడు ఉన్నాడు కొమ్రం భీమ్. ఆ రోజు నిజాం నవాబుకు వ్యతిరేకంగా బందూకులు పట్టినటువంటి కొమ్రం భీమ్ వారసత్వంరా మాది, దొరతనాన్ని పల్లెల్లో పట్టి పీడిస్తున్నటువంటి మీ దొరతనాలను ఎదిరించడం కోసం పోరాటం చేసిన బిడ్డలం మేము, తరిమి కొట్టిన బిడ్డలం మేము. నువ్వు మాకు బానిసత్వం బానిసలంటావు, ఆత్మగౌరవం ఏంటిదో తెలుసు, ఆదరించడం ఏందో తెలుసు, బానిసత్వం అంటే ఎట్లుంటుందో తెలుసు. మరి బానిసత్వానికి బరిత పూజ పెట్టి తరిమి తరిమి కొట్టిన చరిత్ర మాది. అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి 4 సంవత్సరాలలో ఎక్కడ కూడా తల వంచకుండా లేదా ఎక్కడో పోయి రెస్టులకు పోకుండా నిత్యం ప్రజల మధ్య ఉంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మేము కష్టపడతా ఉన్నాం. వ్యక్తులుగా ఎంతో పార్టీ ఎంతో మందిని ఆదరిస్తాం, అభిమానిస్తాం. అయ్యా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఎక్కడ కాంట్రాక్టర్లు వచ్చి కట్టిర్రు, ఆంధ్ర కాంట్రాక్టర్ నువ్వు ఇయ్యలే. ఇవాళ మరి ఇక్కడ ఓట్లున్నాయంటే ఆంధ్ర బిడ్డలకు అన్యాయం జరగదు, వాళ్ళకి ఆపతొస్తే నేను అరికాలను ముళ్ళును నోటితో తీస్తాను నువ్వు కదా, నీకులాగా ఓట్ల రాజకీయాలు మాకు రావు. ఒక కృతజ్ఞత భావం ఉంటే అది అంతవరకే ఉంటుంది. కోవట్లు అంటున్నావు, అరే కోవర్టిజం చేసిన వాళ్ళను కోసిన చరిత్ర మాది, కోవర్టిజం చేయం. ఎక్కడ నిలబడితే అక్కడ నికాసుగా నిలబడి పనిచేస్తాం, నిబద్ధతతో పనిచేస్తాం. అంతే తప్ప ఆ రోజు నక్సలేటుకున్నా ఉన్నన్ని రోజులు నీతిగా పనిచేసినాం, తర్వాత తెలుగుదేశంలో ఉన్నా నీతిగా పార్టీ కోసం పనిచేసినాం, ఈరోజు కాంగ్రెస్లో ఉన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఇచ్చినప్పుడు దండం పెట్టి తర్వాత కాంగ్రెస్ను కరోనాతో పోల్చినటువంటి మీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారిని యొక్క త్యాగాన్ని కొనియాడుతున్నాం మేము. ఇవాళ కాంగ్రెస్ను కరోనా అన్నారు, నేను మాస్కుల గురించి మాట్లాడితే మమ్మల్ని అవమానించారు. అంటే నువ్వు పోయి తిరుపతిలో రోజమ్మింట్లో అన్నం తిని రావచ్చు, అక్కడి పోయి రాయలసీమలో నీళ్ళు ఇస్తానని వచ్చి ఇవాళ పోతిరెడ్డి పాలన నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తీసుకోబోతుంటే కళ్ళప్పగించి చూస్తావు, మళ్ళీ ఇక్కడ అగో వాళ్ళు తీసుకోబోతున్నారు తీసుకోబోతున్నారు అని సెంటిమెంట్ రెచ్చగొడతావు. మరి సమైక్యాంధ్ర అన్నటువంటి ఆయనను కౌగిలించుకోవచ్చు, వంగి వంగి దండాలు పెట్టినావు, ఇంట్లో పిలుచుకొచ్చినావు, కాళ్ళు మొక్కినావు,
జగన్ మోహన్ రెడ్డి గారిని నెత్తిన పోయించుకున్నావు. ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆయన తీర్తా ఉన్నాడు. ఇలాంటి దుర్మార్గపు ఎత్తుగడలు కాంగ్రెస్ మీద చేయొద్దు. సోనియా గాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చిన సోనియా గాంధీ గారి యొక్క కలల తెలంగాణను నిజం చేయడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరం కష్టపడుతున్నాం. ఎక్కడ కష్టపడతామో అక్కడ మాకు ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలు వచ్చే విధానాన్ని చూసి ఓర్వలేక బానిసలు లేకుంటే ఇంకెవరు ఆడిస్తే, అరే నీ చుట్టూ నువ్వు నీ మంత్రులు మొన్నటి దాకా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జై జై అన్నారు, ఇప్పుడు నీకు అధికారం ఉంది కాబట్టి నిన్ను జై జై అంటున్నారు. నీ అధికారం పడిపోగానే నిన్ను కూడా బాహుబాహు అని కలిసే విధానము గుర్తుపెట్టుకో. కానీ మేము మా చరిత్రను ఎప్పుడు కూడా కించపరచుకోము. అట్లనే నమ్మి ఆశ్రమించి అందలం ఎక్కించేటువంటి అమ్మ సోనియా గారిని మోసం చేసే చరిత్ర కానీ ఆ విధానాలు కానీ మాకు లేవు. దయచేసి ఈ దుర్మార్గుడు పరిపాలనలో ఇవాళ కాంగ్రెస్ రావకూడదని, మేము ఎన్ని దుర్మార్గాలు చేసినా నడవాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది. పాపం కేటీఆర్కును కవితమ్మకు ఏదో పంచాయతీ అయిందట. కేటీఆర్కు ముఖ్యమంత్రి ఇస్తే నేను ప్రగతి భవన్ ముందు నా పానం తీసుకుంటాను, ఆమె రాఖీ కట్టడానికి రాలేదు. దాంతో నా మీద ట్రోల్ చేయడం ఎంత దుర్మార్గం రా, మీకు బుద్ధి ఉందా? ఈ ఒక్కరోజు కట్టలే, నేను 15 ఏళ్ళ నుంచి కడుతున్నా. ఆనవాయితీ పోడగొట్టుకోవద్దని కడుతున్నా, ఆచారాన్ని కాపాడడం కోసం కడుతున్నాం. దీన్ని కూడా ఈ రకంగా వాడుకోవడానికి సిగ్గుండాలి. బానిస మాటలు అంటే నీ ప్రగతి భవన్ దగ్గర చాలా బానిసలు ఉన్నాయి. వాళ్ళు చెక్క భజనలు చేస్తారు అసెంబ్లీలో, కనీసం ప్రజల సమస్యలు మాట్లాడడం లేదు. వాళ్లకు నేర్పి అరే నిజంగా జనం ఏం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను పట్టుకురండి, పరిష్కరించే బుద్ధి ఏమన్నా నాకుంటే నేను కూడా పరిష్కరిస్తా అని వాళ్ళకు నేర్పించు. అంతేకాని మాలాంటి వాళ్ళ యొక్క మరి జీవితాలతోటి మాలాంటి వాళ్ళను దుర్మార్గంగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడితే మిమ్మల్ని సమాజం క్షమించదు. ఇవాళ కరోనా వస్తే మీరు ఇవాళ ఒక్కరోజు కూడా బయటకు రాలే, నువ్వు నీ కుటుంబం. ఇవాళ రాష్ట్ర ఆదాయం సమృద్ధిగా ఉందంటున్నాడు, గొప్ప ధనిక రాష్ట్రం అంటున్నాడు, ఆదాయం రాబడి బాగుందంటున్నాడు. మరి ఇంత ఆదాయం ఉన్నాక కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఇంత ఆదాయం ఉన్నాక ప్రజల కరెంటు బిల్లులు ఎందుకు మాఫీ చేయలేదని నేను అడుగుతా ఉన్నా. ఇంత ఆదాయం ఉన్నాక ఇంత ధనిక రాష్ట్రం మీరు మీ కుటుంబాలు మీ నాయకులు బాగుపడడం కోసమా? ఈ సంపదంతా మీ యొక్క అనుయాయులు బాగుపడడం కోసమా? మరి ఈ పేదలకు కరోనా కష్టకాలంలో ఎందుకు అదనపు సరుకులు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నా. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకొని తినడం కోసం రాబందుల్లా వచ్చిందే ఈ రాష్ట్ర తెలంగాణ సమితి, ఈ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ టీఆర్ఎస్ పార్టీని ఓడించడం కోసం, టీఆర్ఎస్ పార్టీ దుర్మార్గపు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఎంతటి త్యాగానికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీటీసీ ఫోరంల తరఫు నుంచి వేం వాసుదేవారెడ్డి గారు కూడా దీక్షకు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు దొబ్బేటి సాంబన్న గారు 2 నిమిషాలు వరంగల్ కంటెస్టెడ్ ఎంపీ.